వర్షాకాలం మొదట్లోనే వచ్చిన వర్షాలు వరదలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని పంటలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా గోదావరి ఉగ్ర రూపానికి ఉభయ గోదావరి జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాలలో పలు పంటలు నీట మునిగాయి ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న కొబ్బరి అరటి పంటలు ఈ నీటి నిల్వ వల్ల దెబ్బతిన్నాయి వీటికి తోడు కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి అరటి లేత కొబ్బరి కూరగాయ పంటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచనలు అందిస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట కొబ్బరి పరిశోధన స్థానం ఏడియా డాక్టర్ కృష్ణ భగవాన్ ఈ వర్షాకాలంలో మొన్న వచ్చిన వరదలకు కానీ అధిక వర్షాలకు కానీ మన ఉద్యాన పంటలు చాలా వరకు దెబ్బతింటం జరిగినాయి ముఖ్యంగా ఈ గోదావరి లంకల్లోనూ అధిక వర్షాల వలన ఏ తోటలు అంటే మొదటగా మనం అరటి తీసుకున్నట్లయితే అరటి తోటల్లో ములిగిపోవటం కానీ లేకపోతే నీరు ఉండటం కానీ జరిగింది ఇవి నీరు ఎక్కువగా ఉన్న చోట ఆ నీరు బయటికి పోయే సదుపాయం ఉన్న చోటలా బయటికి పో తీసివేసి మూడు నెలల లోపున్న మొక్కలు గోదావరి ముంపుకి గురై ఒక వారం పది రోజులు నీటిలో ఉన్నట్లయితే ఆ తోటలు తీసివేసి మళ్ళీ తోటలు నాటుకోవాలి ఎక్కడైతే తోట ఎదిగి గెల్ల వేసి గెల్ల వేసే స్టేజ్లో ఉన్నాయో వాటికి మొదటిగా మూడు గ్రాములు కాపరాక్సీ క్లోరైడ్ మందు ద్రావణాన్ని తయారు చేసుకుని ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు వేసి మొక్క చుట్టూ పోసుకుని అదేవిధంగా పదమూడు డ్యాష్న్న డాష్ నలభై అనే ఎరువుని ఒక లీటర్కి పది గ్రాములు అలాగే జిగురు మందు పాయింట్ ఐదు ఎమ్మెల్యే కలిపి ఆకుల పైన గెల్లపైన పిచికారీ చేసుకోవాలి ఎక్కడైతే గోదావరి ముంపుకి గెలలు కూడా ములిగి తర్వాత మళ్ళీ బయటపడిన వాటిపైన బురద ఉంటుంది ఆ బురద అంతా శుభ్రంగా కడిగి అరవై శాతం కన్నా పైన ఉన్న గెల్లల్ని మార్కెట్ చేసుకుంటూ అరవై శాతం లోపు ఉన్న గెల్లలపైన ఆకుల పైన ఈ పదమూడు సున్నా నలభై ఐదు పది ఐదు నుంచి పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి జిగురుమందు కలిపి వారం రోజుల వ్యవధిలో మూడు నాలుగు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే గెల్లలు తయారవటం అలాగే మళ్ళీ ఆ చెట్టు బలంగా తయారై వేరుమండ్లు డెవలప్ అయ్యి గల్లు తయారవటానికి ఆస్కారం ఉంటుంది తర్వాత వచ్చి ఈ కొబ్బరి లేత మొక్కలు ఎక్కడైతే నీటిలో ములిగినవో అంటే మువ్వు మువ్వు భాగం కూడా కుళ్ళిన లేత తోటలు ఉన్నాయి ఆ కొబ్బరి మొక్కలు పూర్తిగా ఆ బురదనంతా శుభ్రం చేసి కడిగే కడిగేసి ఈ కాపరాక్సి క్లోరైడ్ మందుని మువ్వుల్లో పోసుకున్నట్లయితే మనకి ఆ మువ్వు కుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది అలాగే వాటికి కూడా ఈ పదమూడు సున్నా నలభై ఐదు మందు రావణాన్ని ఆకుల పైన పిచికారీ చేసుకున్నట్లయితే మళ్ళీ మొక్క బలంగా తయారయ్యి ఎదగటానికి దోహదపడుతుంది ఈ వంగ మిరప ఈ టమాటా ఇవన్నీ కూడా చనిపోవటం జరుగుతుంది వాటికి మాత్రం మీరు తీసివేసి మళ్ళీ కొత్తగా నాటుకుంటమే దొండపాదులు ఎక్కడైనా ఉండినట్లయితే కనుక దొండపాదులు ఎక్కువ రోజులు అంటే వారం పది రోజుల కన్నా ఎక్కువ నీటిలో ములిగి ఉంటే కనుక అవి చనిపోతాయి అలా కాకుండా రెండు మూడు రోజులు వ్యవధిలో నీరుండి తగ్గిపోయిన తోటలకు కూడా ఈ మొక్క మొదలు ఈ కాపరాక్సి క్లోరైడ్ మందు నీళ్లు పోసుకుంటాం అలాగే వాటిపైన ఈ పదమూడు డ్యాష్ ఉన్న డాష్ నలభై ఐదు మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మళ్ళీ ఆ తీగ కొత్త ఆకు వేసి మళ్ళీ మనకి ఒక రెండు నెలల్లో మళ్ళీ పంటకి రావడానికి ఆస్కారం ఉంటుంది